Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎన్డీఏలోకి వైసీపీ నిజమేనా? కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే ఏమంటున్నాడు? ఎన్డీఏ క్రొత్త భాగస్వాముల కోసం వెతుక్కుంటోంది. మొన్న వైసీపీ అధినేత జగన్ అమిత్ షాతో చర్చలు జరిపాడు కదా, వాళ్ళు క్యాబినెట్లో చేరొచ్చు, ఎన్డీఏలోకి రావచ్చు అంటున్నాడు. నిజమేనా? ఇప్పటికిప్పుడు జగన్ను చేర్చుకోవాల్సిన అవసరం బీజేపీకి ఉందా? ఎన్డీఏలోకి చేరే అవసరం జగన్కు ఉందా? మరి ఇన్నాళ్లుగా ఎందుకు వాయిదా పడుతోంది? ఇప్పుడు ఎందుకు మళ్ళీ తెర మీదకు వస్తోంది? నిజమే, ఎన్డీఏ నుంచి శివసేన, అకాలీదళ్ పార్టీలు వెళ్ళిపోయాయి, రెండు ముఖ్యమైనవే. ఎన్డీఏ నుంచి బయటికి రావాలంటూ జేజేపీ మీద కూడా ఒత్తిడి ఉంది. నిజానికి ఎన్డీఏలో ఎన్ని పార్టీలు ఉండేవి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయో ఓసారి పరిశీలిస్తే 1999 నుంచి 25 పార్టీలు ఎన్డీఏ నుంచి వెళ్ళిపోయాయి. అందులో చిన్నా చితకా పార్టీలే బోలెడు. ఆయా రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలను బట్టి కలవడాలు విడిపోవడాలు సాగుతూనే ఉన్నాయి. ఈ సంకీర్ణ శకంలో ఇవి సహజం. ఇప్పుడు ఎన్డీఏలో పేరుకు దాదాపు 30 పార్టీలు ఉన్నాయి, కానీ జేడీయూ లోక్సభలో రాజ్యసభలో చెప్పుకోదగిన సభ్యులున్నారు. బీహార్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నారు, ప్రభుత్వం కూడా ఏర్పాటు చేస్తారు. సో ఈ మైత్రి ఇప్పట్లో ఎటూ పోదు. అన్నాడీఎంకేకు రాజ్యసభలో 9 మంది సభ్యులున్నారు. బీజేపీకి దాన్ని కాపాడుకోవడం కొంతకాలం పాటు అవసరం, కానీ రేపొద్దున్న శశికళ విడుదలయ్యాక పరిస్థితి ఏంటో తెలియదు. ద్రవిడ పార్టీల మైత్రి చంచలం, లోక్ జనశక్తి కొంతవరకు ఓకే. యూపీలో అప్నాదళ్, నాగాలాండ్లో ఎన్డీపీపీ, పుదుచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్, మేఘాలయలో ఎన్పీపీ, సిక్కింలో క్రాంతికారి మోర్చా వంటివి ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి అవసరం తప్ప అవేమీ ఎన్డీఏ లోక్సభ రాజ్యసభ బలానికి పెద్దగా పనికొచ్చేవి కావు. పీఎంకే, జనసేన వంటి కొన్ని పార్టీలు కూటమిలో ఉన్నాయే తప్ప ఇప్పటికిప్పుడు వాటి వల్ల బీజేపీకి వచ్చేది లేదు, పోయేది లేదు. సో ప్రభుత్వానికి జేడీయూ తప్ప కాంక్రీటుగా ఎన్డీఏలో ఉన్న బలమైన భాగస్వామి మరొకటి లేదు. అందుకే ఇప్పుడు క్రొత్త భాగస్వాములు అనే అంశం ప్రధానంగా తెర మీదకు వస్తోంది. ఒడిశాలో నవీన్ పట్నాయక్ రాజకీయంగా ప్రత్యర్థే, వచ్చేసారి అధికారాన్ని ఆశిస్తోంది అక్కడ. కాబట్టి తనతో ఇష్యూ బేస్డ్ మైత్రి తప్ప ఎన్డీఏలోకి రానివ్వదు, తను కూడా రాడు. తెలంగాణలో కూడా అధికారాన్ని ఆశిస్తోంది కాబట్టి టీఆర్ఎస్తో ఘర్షణే. కేసీఆర్ కూడా ఎన్డీఏలోకి రాడు, తన కారణాలు జాతీయ రాజకీయాల్లో తన ఆశలు తనకున్నాయి. పర్టిక్యులర్గా దక్షిణాదిలో ఇప్పటికీ బీజేపీకి అంతూ దరి దొరకడం లేదు. ఈ స్థితిలో వైసీపీ వంటి క్రొత్త పార్ట్నర్స్ ఎన్డీఏకు అవసరమే. ఏపీలో తెలుగుదేశాన్ని తొక్కితేనే అలా ఏర్పడే స్పేస్లోకి తను జొరబడచ్చు, కానీ వైసీపీని అధికారికంగా ఎన్డీఏలో చేర్చుకుంటే అగ్రెసివ్గా ప్రభుత్వంపై దాడి చేయలేదు, ఎటూ తేల్చుకోలేని స్థితి. జగన్కు బీజేపీ అవసరం రాజకీయంగా లేదు, కాకపోతే కేంద్రంలో అది అధికారంలో ఉంది కాబట్టి తన కేసుల కోణంలో బీజేపీతో తనకు సఖ్యత అవసరం. కానీ బయట నుంచి మద్దతు వరకు ఓకే, కానీ ఎన్డీఏలో అధికారికంగా చేరితే తనకు ప్రధాన మద్దతుదారులుగా ఉన్న ముస్లింలు, క్రిస్టియన్లు దూరం అవుతారనే సందేహం ఇన్నాళ్లుగా ఉండేది జగన్లో. ఒకవేళ చంద్రబాబు పార్టీని తొక్కడానికి గనుక బీజేపీ సహకరిస్తే తన ప్రధాన ప్రత్యర్థి బాగా బలహీనపడతాడు కాబట్టి తనకు అది ప్రయోజనకరం కాబట్టి ఇప్పుడు ఎన్డీఏలో చేరడానికి సై అంటాడు. తనను కోర్టులు ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నాయనే అసంతృప్తి తనలో ఉంది. ఈ విషయంలోనూ కేంద్రం సాయము కోరుతున్నాడు, కానీ ఇందులో కేంద్రం ఎలా జోక్యం చేసుకోగలదు, ఏం చేయగలదు, జగన్ ఏం కోరాడు, బీజేపీ ఏం చెప్పింది అనే చర్చను కాసేపు వదిలేస్తే తను ఢిల్లీతో మరింత చిక్కటి బంధం పెంచుకోవడానికి వ్యతిరేకంగా లేడు ఇప్పుడు. నిజానికి కేంద్ర కేబినెట్లో సాయిరెడ్డి, బాలశౌరి, సురేష్లను తీసుకుంటారనే చర్చ చాలా రోజులుగా ఉంది. కానీ బీజేపీ, వైసీపీ పార్టీలు ఎటూ స్థిరంగా తేల్చుకోలేని గుంజాటనల నడుమ ఎప్పటికప్పుడు ఎందుకో అది వాయిదా పడుతోంది. ఇప్పుడు ఇది మళ్లీ తెర మీదకు వచ్చింది. బీజేపీలో తెలుగుదేశం కోవట్లే బలంగా ఉన్నారనే అభిప్రాయాలు రాజకీయ విశ్లేషణల నేపథ్యంలో ఒకవేళ వైసీపీ గనుక ఎన్డీఏలో అధికారికంగా చేరితే అప్పుడు రాజకీయ సమీకరణాలు ఎలా మారిపోతాయో, తెలుగు బీజేపీ నాయకుల స్పందన ఏంటో వేచి చూడాల్సిందే. దీపావళి నుంచి క్రొత్త గేమ్ ప్రారంభం కాబోతోంది అని ఢిల్లీ సమాచారం. కానీ ఇప్పటికీ కాంక్రీట్ జవాబులు దొరకని 2-3 కీలక ప్రశ్నలు ఏంటంటే, ఇప్పటికీ ఏపీకి సంబంధించి బీజేపీకి అసలు ఓ ప్లాన్ అంటూ ఉందా, తన దిశ దశ ఏంటో తనకైనా క్లారిటీ ఉందా, ఏపీ పాలిటిక్స్లో మార్పులపై సీరియస్గా ఉందా, ఎందుకంటే జస్ట్ ఇలా కాల్ చేస్తే చాలు వెంటనే ఎన్డీఏలోకి తిరిగి జ్వరపడడానికి చంద్రబాబు రెడీగా ఉన్నాడు. ఆయన బాధ ఆయనది. ఇటు బీజేపీ అటు వైసీపీ గట్టిగా గొంతు పిసికితే తను తన తెలుగుదేశం పరిస్థితి ఏమిటనే ఆందోళన ఉంది తనకు. చంద్రబాబు విషయంలో బీజేపీ ఓ స్థిరమైన నిర్ణయం ఏదో తీసేసుకుందా, నమ్మొచ్చా, పోనీ జగన్ నమ్ముతున్నట్లేనా?